బైబిల్ తెరవండి, రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము చదువుతున్నాను, 23వ వచనం నుంచి 25వ వచనం. అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్మని అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 40 ఇద్దరు బాలులను చీల్చివేశెను. అతడు అచ్చటి నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అచ్చటి నుండి పోయి షోమ్రోనుకు తిరిగి వచ్చెను. మొదటి నుంచి సైతాను చేస్తుంది ఇదే. ఒక దేశాన్ని పాడు చేయాలంటే యవనస్తులను పట్టుకోవాలి. ఒక దేశాన్ని నీరు కార్చాలంటే యవనస్తుల జీవితాలను నిష్ప్రయోజనంగా చేయాలి. సహజంగా అంటూ ఉంటాం, నేటి యువతే రేపటి భవిత. నేటి యువతే ఈరోజు యవనస్తులే రాబోయే రోజుల్లో దేశాన్ని నడిపించే నాయకులు అని చెప్పి అంటాం. ఆ యవన ప్రాయాన్ని పాడు చేసి పడేస్తే, ఆ యవన ప్రాయంలోనే దేవుడంటే లెక్క లేకుండా జీవింపచేస్తే, ఆ యవన ప్రాయంలోనే దేవుని పట్ల భయభక్తులు లేకుండా చేసేస్తే, ఇది సైతాన్ యొక్క కుట్ర. యవనస్తులను పాడు చేసేసినట్లయితే దేశం నాశనం అయిపోతుంది. బేతేలు నాశనం అయిపోయింది అని చెప్పడానికి సాదృశ్యము ఈ యవనస్తులు. బాలురు అని ఉంది అని అంటున్నారు కదా, మరి బాలురు అని చెప్పండి, మీరు యవనస్తులు అని చెప్పి అంటున్నారు ఏమిటి? దయచేసి వినండి, 37వ అధ్యాయం రాసుకోండి. 37వ అధ్యాయము ఆదికాండము 2వ వచనంలో ఏముందో తెలుసా? ఎవరి గురించి? యోసేపు గురించి. ఏముందో తెలుసా? చిన్నవాడు అనుంది. కానీ అప్పటికి యోసేపు వయసు 17 సంవత్సరాలు. అదే సమయంలో మొదటి దినవృత్తాంతము 22వ అధ్యాయము 5వ వచనంలో దావీదు ప్రజలతో అంటాడు, నా కుమారుడైనటువంటి సొలొమోను లేత వయసు గలవాడు. ఒక సమయంలో సొలొమోను ప్రార్థన చేస్తాడు, బాలుడైనా నేనేం చేస్తాను అంటే, బాలుడు అంటే మనం సాధారణంగా బాలుడు అంటే సహజంగా స్కూల్లో ఉండే వాళ్ళందరినీ బాలురులు అంటాం మనం. అందుకే బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, 15 ఇయర్స్ బిలాంగ్. కానీ బైబిల్లో ల్యాడ్, ఎల్ఏడి ల్యాడ్, యంగ్ ల్యాడ్, యవనస్తుడు. వీళ్ళు యవనస్తులు, వీళ్ళు గ్రహింపు కలిగిన వాళ్ళు, కానీ దేవుణ్ణి వెక్కిరిస్తున్నారు. దయచేసి వినండి, దేవుని సేవకుణ్ణి వెక్కిరిస్తున్నారంటే దేవుణ్ణి వెక్కిరిస్తున్నారు. ఒక పోలీసుని వెక్కిరిస్తున్నారంటే పోలీస్ వ్యవస్థను వెక్కిరిస్తున్నారు. ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? ఒక టీచర్ని, స్కూల్ టీచర్ని వెక్కిరిస్తున్నారంటే చదువును వెక్కిరిస్తున్నారు. దేవుని సేవకుని వెక్కిరిస్తున్నారయ్యా అంటే దేవుణ్ణి వెక్కిరిస్తున్నారు. బేతేలు ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి వెక్కిరించే స్థాయికి చేరిపోయారు. బేతేలు ఉన్నటువంటి యవనస్తులు దేవుణ్ణి వెక్కిరించేటటువంటి స్థాయికి దిగజారిపోయారు. ఆ రోజు ఎలీషా వాళ్ళని ఆ విధంగా శపించడానికి ఆయన ఏదో కోపం వచ్చేసింది, ఆవేశం వచ్చేసింది, అలా చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి సలహా ఇవ్వమాకండి. దాని వెనకాల చాలా స్టోరీ ఉంది. వాళ్ళు దేవుణ్ణే వెక్కిరిస్తున్నారు, దేవుణ్ణే తిరస్కరించేశారు. బేతేలు ఒక అద్భుతమైన ఆత్మీయతకు సూచనగా ఉన్న బేతేలును కాస్త దూడలతో నింపేశారు. బేతేలు గురించి మాట్లాడితే బేతేలు అద్భుతమైన స్థలము. మన పూర్వీకుడు అబ్రహాం బలిపీఠము కట్టిన స్థలము. మన పూర్వీకుడు యాకోబు అక్కడ బేతేలు అనగా, బేతేలు అంటే అర్థం తెలుసా? యెహోవా మందిరము, ద హౌస్ ఆఫ్ గాడ్, యెహోవా గృహము, యెహోవా నివాస స్థలము. యెహోవాకు నివాస స్థలంగా ఉండవలసినటువంటి బేతేలు ఈరోజు దుష్టులకు దుర్మార్గులకు నిలయంగా మారిపోయింది. దేవుణ్ణే వెక్కిరించేటటువంటి వారి చేత నిండిపోయింది. దేవుడంటే గౌరవం లేనటువంటి, సేవకులంటే గౌరవం లేనటువంటి స్థలంగా మారిపోయింది. యెహోవా నివాసము, యెహోవా గృహము, యెహోవా మందిరము. దేవుడంటేనే, దేవుడి సేవకుడు అంటేనే లెక్కలేనటువంటి స్థలంగా మారిపోవడం ఎంత దుర్మార్గం. ఈరోజు ఎన్ని సంఘాల్లో దేవుడి సేవకుడు అంటే లెక్క లేకుండా, దేవుని సేవకుడు అంటే కనీసం గౌరవం లేకుండా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ఇలాంటి దుర్మార్గులు ఎంతమంది లేరు? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు, సహోదరి, మీ సంఘంలో ఉన్నటువంటి కాపరిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావా? సంఘంలో ఉన్నటువంటి కాపరిని తేలిక చేసి మాట్లాడుతున్నావా? అవమానకరంగా మాట్లాడుతున్నావా?
హేళన చేస్తూ మాట్లాడుతున్నావా? అపహసిస్తూ మాట్లాడుతున్నావా? తప్పుగా మాట్లాడుతున్నావా? నీ కుటుంబం తప్పుగా నీ సేవకుని వ్యతిరేకంగా మాట్లాడుతుందా? లేదా సంఘ పెద్దలు వినండి, మీ సంఘంలో ఉన్నటువంటి సేవకుణ్ణి తేలిక చేసి మాట్లాడుతున్నారా? లెక్క లేకుండా మాట్లాడుతూ, ఏ పాస్టరో ఏంటది, ఏ పాస్టరా, ఓయ్ పాస్టరో, ఓయ్ పాస్టరా, నీకే చెప్పేది, ఇక్కడ నుంచి అలాంటి ప్రసంగాలు చేయమాకు, మేము చెప్పినట్టు ఇళ్ళకే వెళ్ళి గృహ దర్శనాలు చేయాలి, ఆ పలానా 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 వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడానికి వీలు వినిపించిందా? ఏమిటిది, పోయే కాలం. ఏ కాలం? పోయే కాలం. ఒక సేవకుడిని పట్టుకొని, ఏ పాస్టరో, ఓయ్ పాస్టరో, నిన్నే నీకే చెప్పేది, జాగ్రత్త. ఎవరైతే దేవుని సేవకులను ఈ విధంగా అపహసిస్తారో, ఎవరైతే దేవుని సేవకులను తక్కువ చేసి మాట్లాడతారో, ఎవరైతే దేవుని సేవకుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడతారో, ప్రవర్తిస్తారో, దయచేసి వినండి, వాళ్ళెవరో తెలుసా? పోయే కాలాన్ని కొంతెచ్చుకుంటున్నటువంటి సైతాను సంబంధులు. ఎందుకని, నువ్వు దేవుని సేవకుణ్ణి అపహాస్యం చేస్తున్నట్లయితే ఆ సేవకుణ్ణి ఏర్పరిచిన దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నావు. ఉన్నారా ఈరోజు? బేతేలులో దేవుని సేవకునికి అపహాస్యము, దేవుని మందిరంలో దేవుని సేవకు అపహాస్యము, దేవుని మందిరంలో దేవుని సేవకులకు నిందలు, దేవుని మందిరంలో పనిచేసేటటువంటి దేవుని సేవకుని మీద విమర్శలు. జాగ్రత్త. ఈరోజు ఎవరైనా అటువంటి స్థితిలో ఉన్నట్లయితే అది మీకు శాపంగా మారబోతుంది, అది మీకు నష్టాన్ని కష్టాన్ని తీసుకురాబోతుంది. ఒక సంఘము ఎంతగా అయితే తన సేవకుణ్ణి ప్రేమిస్తుందో అది తెలియచేస్తుంది ఆ సంఘము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తుందో. కనిపించే సేవకుణ్ణి గౌరవించని నువ్వు కనిపించని దేవుణ్ణి ఏం గౌరవిస్తావు? కనిపించే సేవకుణ్ణి ప్రేమించలేని నువ్వు కనిపించని దేవుణ్ణి ఏమని ప్రేమిస్తావు? కనిపించని సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు కనిపించని దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు? ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరులు సహోదరులు, సేవకులను విమర్శించకండి, అపహాస్యం చేయకండి, వేలాకోలం చేయకండి, వాళ్ళ మీద జోకులు వేయకండి. తమాషా అయిపోయింది, సైతాను సంబంధులకు తమాషా అయిపోయింది సేవకుల మీద జోకులు వేయటం, సేవకులను పబ్లిక్గా విమర్శించటం, పబ్లిక్గా తిట్టేయడం. దీని అంతటికీ కారణం తెలుసా? సైతాను. వాళ్ళు సైతాను సంబంధులు కాబట్టి, సైతాను యొక్క అడుగుజాడల్లో నడిచేటటువంటి వారు కాబట్టి, దురాత్మతో నింపబడిన వారు కాబట్టి సేవకులను అపహాస్యం చేస్తారు, పబ్లిక్గా సేవకులను నిందిస్తూ ఉంటారు. ఏమని నిందించారు చెప్పండి, ఏమని నిందించారు? బోడివాడా, బోడివాడా. సేవకుని యొక్క పర్సనాలిటీ మీద, సేవకుని యొక్క శరీరం మీద, సేవకుని యొక్క శరీరం మీద కామెంట్స్ చేయటం. ఆ సేవకుని చూడండి ఎలా ఉంటాడో, ఈ సేవకుని చూడండి ఎలా ఉంటాడో అని చెప్పి సేవకుని యొక్క పర్సనాలిటీ మీద కామెంట్లు చేయడం ఏంటో తెలుసా? పోయే కాలం. ప్రవక్తను పట్టుకొని, ఎలీషాను పట్టుకొని బోడోడా అంటున్నారు. బహుశా ఎలీషా పాపం మరి బట్టతల ఉందేమో, ఒకవేళ బట్టతల కలిగినటువంటి వాడేమో. జాగ్రత్తగా మీరు ఆ బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ మీరు చూసినట్లయితే, సండే స్కూల్ పుస్తకాల్లో కానివ్వండి, లేదంటే కార్టూన్ పుస్తకాలు అంటే బైబుల్కి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ యొక్క ఆ పిక్చర్స్ చూసినట్లయితే, సహజంగా మనకి కొన్ని పిక్చర్స్లో పైన బట్టతలు కనిపిస్తూ ఉంటుంది, గడ్డాలు కనిపిస్తాయి, జుట్టు ఎక్కువ ఉంటుంది, బట్టతలు కనిపిస్తుంది, లేదంటే ఎక్కువ నసట్టు ఉంటుంది, ఇవన్నీ మనం చూస్తాం. తనకు ఒకవేళ బట్టతల ఉండి ఉంటుంది, ఆ బట్టతల ఉంటే వాళ్ళు ఏమని ప్రవక్త అయినటువంటి ఎలీషాను కామెంట్ చేస్తున్నారో తెలుసా? బోడోడా అంటే తన శరీర ఆకారాన్ని బట్టి ప్రవక్తను కామెంట్ చేయటం, అతన్ని హ్యూమిలియేట్ చేయటం, అతన్ని వ్యక్తిగతంగా నీరుగార్చే ప్రయత్నం చేయటం. ఎస్, ఇది సైతాన్ యొక్క తంత్రం, మీకు తెలుసా? ఎవరైనా ప్రజానాయకుడు కానీ, ఒక రాజకీయవేత్త కానీ, లేదా పరిపాలన చేసే నాయకుడు కానీ, ఎక్కడైనా ఒకవేళ పెద్ద బహిరంగ సభలో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు గబుక్కుని జారిపడ్డాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఆ జారిపడిన దృశ్యాన్ని మాటి మాటికి చూపిస్తారు. అలా చూపిస్తున్నప్పుడు మనం అనుకుంటాం,
ఓ జారిపడ్డాడు కాబట్టి పాపం చూపిస్తున్నారు, కానే కాదు, అది పర్సన్ మీద అటాక్. అది అలా జారిపడింది మాట మాటికి చూపిస్తే, జారిపడింది మాట మాటికి చూపిస్తే, సాధారణంగా ఎవరన్నా జారిపడ్డాడు అనుకోండి, మానవ సహజం ఏంటి తెలుసా, నవ్వుతాం మనం. అయ్యో పాపం అని చెప్పాను, నవ్వుతాం. ఎవరిని చూసి అయితే మనం నవ్వుతామో ఆటోమేటిక్గా ఆ వ్యక్తి పట్ల మనం గౌరవాన్ని పోగొడుతున్నాం. ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? ఒక టీచర్ని చూసి మీరు నవ్వారనుకోండి, అంటే అర్థం ఏమిటి, అతని మీద మీకు గౌరవము లేదు అని చెప్పి. ఒక టీచర్ని చూసి కానీ, ఒక పాస్టర్ గారిని చూసి కానీ, ఒక సేవకుని చూసి కానీ మీరు నవ్వారనుకోండి, అర్థం ఏమిటి, అతని మీద మీకు గౌరవము లేదు అని చెప్పి. ఆ పాస్టర్ని కానీ, ఆ టీచర్ని కానీ, ఆ పెద్దని కానీ, లేదంటే ఆ సేవకుని కానీ చూసి నవ్వకుండా గౌరవంగా వందనాలు చెప్పటమో, ప్రైజ్ ద లార్డ్ చెప్పటమో, లేదా షలోమ్ అని చెప్పటమో చేసినట్లయితే, దట్ ఇండికేట్స్ దట్ యు రెస్పెక్ట్ దెమ్. కానీ సాధారణంగా సైతాన్ యొక్క తత్వం ఏమిటంటే, ఎవరైనా కాలు జారి పడ్డారనుకోండి, వెంటనే నీలోంచి నవ్వును పుట్టిస్తాడు. అది నీ వ్యక్తిత్వం, అది పనికిమాలిన తత్వం. ఒక వ్యక్తి జారి పడినప్పుడు నవ్వాల్సిన తత్వం కాదు, రావాల్సింది గబుక్కుని వెళ్ళి చేచాచి లేపాల్సిన తత్వం. ఈ రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి. ఒకరేమో లేచి గబుక్కుని వెళ్ళి చేచాచి లేపే ప్రయత్నం చేస్తారు, మరొకరేమో పడిన వాళ్ళని చూసి నవ్వుతారు. అలా నవ్విస్తున్నాడు అంటే వాస్తవంగా పడిపోయినటువంటి వ్యక్తి పట్ల గౌరవం లేకుండా చేస్తున్నాడు. అడుగుతున్నాను సహోదరులు, సహోదరులు, సేవకులను చూసినప్పుడు, వారి యొక్క శరీరం చూసినప్పుడు, వారికి ఉన్నటువంటి ఆకారాన్ని చూసినప్పుడు సైతం నవ్విస్తున్నాడా? బట్టతలు ఉందని చెప్పో, పొట్టిగా ఉంటాడని చెప్పో, సన్నగా ఉంటాడని చెప్పో, నల్లగా ఉంటాడని చెప్పో, లావుగా ఉంటాడని చెప్పో, గడ్డం కలిగి ఉన్నాడని చెప్పో, బట్టతలని చెప్పో, ఒక సేవకుడిని చూపించి సైతాను నీలో జ్వరబడి ఆ పర్సనాలిటీ మీద కామెంట్ చేసే విధంగా చేస్తున్నాడు అయితే వినో, పోయే కాలం వచ్చింది నీకు. ఎందుకని, అది సైతాను పిల్లలు చేసే పని. ఏ సేవకుణ్ణి అతనికున్న ఆకారాన్ని బట్టి కామెంట్లు చేయకండి. ఎందుకని, నువ్వు సేవకుని మీద కామెంట్ చేస్తున్నావు అంటే నువ్వు దేవుని మీద కామెంట్ చేస్తున్నావు. సేవకుని నువ్వు తక్కువ చేస్తున్నావే అంటే నువ్వు దేవుణ్ణి తక్కువ చేస్తున్నావు. సేవకుని నువ్వు తక్కువ చేస్తున్నప్పుడు సందేశాన్ని కూడా నువ్వు తక్కువ చేస్తున్నావు. సేవకుణ్ణి గౌరవించకపోతే నువ్వు దేవుణ్ణి గౌరవించలేవు, సేవకుడు అందించే సందేశాన్ని కూడా గౌరవించలేవు. సేవకుడు అంటే నీకు విలువ లేకపోతే, ఆ సేవకుడు సేవించే దేవుడు అంటే నీకు విలువ లేదు, ఆ సేవకుడు అందించే సందేశం అంటే నీకు విలువ లేదు. అది సైతాన్ యొక్క కుట్ర. ఇండైరెక్ట్గా ఎలీషాతో వాళ్ళు అంటున్నారు, నువ్వంటే మాకు లెక్కలేదు, నువ్వు సేవించే దేవుడంటే లెక్కలేదు, నీ మాట అంటే మాకు లెక్కలేదు. దేవుడు అంటే లెక్కలేదా? దేవుని యొక్క వాక్ అంటే లెక్కలేదా? కాబట్టేగా దేవుడు సేవకుడు అంటే లెక్క లేకుండా పోయింది. ఎవడైనా సరే దేవుని చేత ఏర్పరచబడి సేవ చేసే సేవకుల మీద కామెంట్ చేస్తున్నాడంటే వాడు సైతాను సంబంధి. ఎవడైనా సరే దేవుని చేత ఏర్పరచబడి సేవ చేస్తున్నటువంటి సేవకులను నిందించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, పబ్లిక్గా కుక్కలాగా మురిగేటటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? సైతాను సంబంధులు. అలాంటి సైతాను సంబంధులు రోజు రోజుకు పెరుగుతున్నారు. క్రైస్తవ సమాజమా, ఈ సైతాను సంబంధులను గుర్తించండి. సహోదరుణ్ణి గౌరవించలేనివాడు, తన సహోదరుణ్ణి ప్రేమించలేనివాడు, శత్రువుని కూడా ప్రేమించండి అని చెప్పి దేవుడు మనకు నేర్పిస్తే, తోటి సహోదరుణ్ణి, తోటి సేవకుని గౌరవించడం చేత కానీ ఈ సైతానుకు పుట్టిన వాళ్ళు ఈరోజు పబ్లిక్గా దేవుని సేవకులను నిందిస్తున్నారు, దేవుని యొక్క సేవకులను విమర్శిస్తున్నారు. అర్థం చేసుకోండి, ఆనాడు ఎలీషాను పట్టుకొని బోడివాడా బోడివాడా అని చెప్పి అతని పర్సనాలిటీని అటాక్ చేస్తూ మాట్లాడిన వాళ్ళు ఎవరో తెలుసా? సైతాను సంబంధులు. ఇలాంటి సైతాను సంబంధులను సేవకులుగా మీరు ఏమాత్రం అంగీకరించకండి, ఏమాత్రం వాళ్ళను ప్రోత్సహించకండి. ఒకవేళ అలాంటి సేవకులను అంగీకరించిన, ప్రోత్సహించిన వాళ్ళతో పాటు మీరు కూడా నాశనం అయిపోతారని చెప్పి బైబిల్లో మనం చూస్తున్నాం. ఎవరెవరైతే కలిశారో, ఒక్కడు కాదు, బహుశా ఒకడు మొదలుపెట్టుంటాడు, ఆ మొదలుపెట్టిన వాడిని చూసి 10 మంది మొదలుపెట్టుంటారు, ఈ 10 మంది మొదలుపెట్టిన దాన్ని చూసి 20 మంది మొదలుపెట్టుంటారు, మొత్తానికి అంటుకుంది 42 మంది చంపబడ్డారు. జరిగింది ఏమిటి? దేవుని సేవకుణ్ణి అతని పర్సనాలిటీని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా కోతలు కూయటం. ఈ మధ్య ఒక సేవకుని యొక్క పర్సనాలిటీని పట్టుకొని ఒక దుర్మార్గుడు సైతాను సంబంధి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చాలా బాధ అనిపించింది నాకు. ఎంత బాధ అనిపించింది అంటే వాడు నా ముందుంటే మాత్రం తప్పక కొట్టేవాడు నేను, అంత కోపం వచ్చింది. నన్ను ఒకవేళ ఎవరైనా అన్నారనుకో, అస్సలు పట్టించుకోను.
నా గురించి ఎవరైనా కామెంట్ చేస్తారనుకో సాధారణంగా పట్టించుకోను. కానీ తోటి సేవకులు కష్టపడి సేవ చేసిన వాళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. బహు బాధ అనిపించింది. అలా సేవకులను పట్టుకొని, సేవకుల కుటుంబాలను పట్టుకొని పబ్లిక్గా మాట్లాడేటటువంటి ఈ క్రూర మృగాలను, ఈ సైతాను సంబంధులను ఏమాత్రం ఎంకరేజ్ చేయకండి. అటువంటి వారిని ప్రోత్సహించకండి. అటువంటి వారిని వెంబడించకండి. అటువంటి వారిని సమర్థించకండి. ఒకవేళ సమర్థిస్తే వాడికి పట్టే గతి మీకు పడుతుందని ఒక సేవకునిగా చెప్తున్నాను. బోడివాడ బోడివాడ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాను. దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు. కారణం తెలుసా? నా సేవకుణ్ణి మీరు హేళన చేస్తే, నన్ను హేళన చేసినట్లే మిమ్మల్ని ముట్టువారు. నా కనుగుడ్డు ముడుతున్నవారు, నన్ను ముట్టేవాళ్ళు, నిన్ను ముట్టేవాళ్ళు. సేవకులు వినండి, దేవుని కోపాన్ని రేపుతున్నారు. ఖచ్చితంగా దేవుడు తగిన శిక్ష విధిస్తాడు. బైబిల్లో అది నిరూపించాడు. 42 మంది ఒక్కరోజు చంపబడ్డారు. ఎందుకంత కోపం వచ్చింది దేవుడికి? ఎస్, నా సేవకుల యొక్క పర్సనాలిటీ మీద కామెంట్ చేస్తారా? నా సేవకులను అంత హీనం చేసి మాట్లాడతారా? అప్పుడు కొంతమంది మూర్ఖులు అంటారు, బ్రదర్ మరి ఆ రోజు ఎలీషా గొప్ప సేవకుడు కాబట్టి తన మీద కొంచెం కామెంట్ చేస్తే దేవుడు తట్టుకోలేక అంతమందిని చంపేశాడుగా, ఈరోజు మేము మైకులు పట్టుకుని గట్టిగా అరిచేస్తున్నాం, అయినా మాకేం రావట్లేదుగా. రాబోతుంది నాయన, రాబోతుంది. నీ అకౌంట్ దేవుడు సెటిల్ చేసే రోజు రాబోతుంది. అది రేపే కాబో రాకపోవచ్చు. నీ పాపము పండిన నాడు ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. ఆ రోజు రాకమునిపే పశ్చాత్తాపడమని, ఆ రోజు రాకమునిపే ఏ సేవకులనైతే ఇష్టం వచ్చినట్టుగా వాగుతూ నోరు పడేసుకుని తిరుగుతున్నారో, నోరు పడేసుకుని తిరుగుతున్నారో, వారు క్షమాపణ కోరుకుంటే మంచిది. లేదా నేను చెప్తున్నా, రాబోతుంది పోయే కాలం. దేవుడు ఖచ్చితంగా శిక్షించే కాలం రాబోతుంది. ఆ రోజు రాకుండా ఉంటే బాగుండు, కానీ వస్తుంది. కాబట్టి ప్రభు పేట హెచ్చరిక చేస్తున్నా, ఎవడెవడైతే సేవకులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ విమర్శిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పోయే కాలాన్ని కొంతెచ్చుకుంటున్నారు. శాపనార్థాలు పెట్టట్లేదు సుమా. బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలు ఏమిటో, జరిగిన సంఘటనలు ఏమిటో సూటిగా స్పష్టంగా చెప్తున్నాను. నా దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఖచ్చితంగా ఆనాడు ఏం చేశాడో ఈనాడు కూడా అదే చేస్తాడు. ఎలుగు బంటులను పంపించి నిన్ను చంపకపోవచ్చు. ఎవరిని పంపించాలో, లేదా ఏమి పంపించాలో, ఎలా నీకు బుద్ధి చెప్పాలో, అలా బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా రాబోతుంది. ఎప్పుడు అపహాస్యం చేశారు? విజయాన్ని సాధించినప్పుడు. ఎప్పుడు అపహాస్యం చేశారు? అలసిపోయి ఉన్నప్పుడు. ఎక్కడ అపహాస్యం చేశారు? బేతేలుకు వచ్చినప్పుడు. ఎలా అపహాస్యం చేశారు? అతని పర్సనాలిటీని చూపిస్తూ, అతని శరీరంలో ఉన్నటువంటి ఒక బలహీనతను సూచిస్తూ అపహాస్యం చేశారు. సహోదరులు, సహోదరులు, సేవకులను అపహాస్యం చేయకండి. తక్కువ చేసి మాట్లాడకండి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి. బేతేలులో సేవకునికి అవమానం, దేవుని ఇంటిలో దేవుని మందిరంలో సేవకునికి అవమానం. ఎప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా క్షేమం కాదు. ఒకవేళ మీ మందిరంలో మీ సేవకుని తక్కువ చేసి మాట్లాడినా, అవమానపరుచుతూ మాట్లాడినా, విమర్శిస్తూ మాట్లాడినా, గాయపరిచే విధంగా మాట్లాడినా, అది మీకు క్షేమము కాదు, క్షేమము కాదు, క్షేమము కాదు. మన కల్వరి టెంపుల్లో 160,000 మంది పైగా సభ్యులు ఉన్నారు. దయచేసి వినండి, ఇంతమంది సభ్యులు ఏ రోజు కూడా అవమానిస్తూ కానీ, నన్ను గాయపరుస్తూ కానీ, మా కల్వరి టెంపుల్ సభ్యుల్లో ఒక్కరు కూడా ఇప్పటి వరకు నన్ను బాధ పెట్టే ప్రయత్నం చేయలేదు. 160,000 మంది నన్ను గాయపరిచే విధంగా ఈరోజు వరకు నన్ను ప్రేమించే మన కల్వరి టెంపుల్ వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. కారణం తెలుసా? ఇది దేవుని గృహము, ఇది దేవుని ఇల్లు, మనమందరం కూడా దేవుని బిడ్డలము. మిమ్మల్ని పోషించడానికి, ఆత్మీయంగా నడిపించడానికి దేవుడు ఒక కాపరిగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి నన్ను గౌరవిస్తున్నారు. కారణం తెలుసా? మీరు దేవుణ్ణి గౌరవిస్తున్నారు కాబట్టి. నన్ను ప్రేమిస్తున్నారు. కారణం తెలుసా? మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి. ఒక దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని సేవకుని ప్రేమిస్తాడు.
వాక్యాన్ని ప్రేమిస్తాడు. దేవుణ్ణి ఘనపరిచేవాడు తన సేవకుని ఘనపరుస్తాడు, ఆ వాక్యాన్ని ఘనపరుస్తాడు. ఈరోజు కల్వరి టెంపుల్లో చూస్తుంది అదే. ఎందుకని కల్వరి టెంపుల్ని దేవుడు ఎంతగా దీవిస్తున్నాడు, దీవిస్తున్నాడు, దీవిస్తున్నాడు? ఎంతమంది ప్రశ్న వేస్తున్నారు, దాని వెనుక అద్భుతమైన సత్యాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి, కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి సభ్యులు కల్వరి టెంపుల్ సేవకుణ్ణి, దైవజనుణ్ణి బహుగా ప్రేమిస్తారు. ఎలా చెప్పగలను? చెప్పాగా. ఈరోజు వరకు 12 సంవత్సరాలు దాటిపోయింది, 160,000 మందికి పైగా సభ్యులున్న సంఘం ఇది. నన్ను ప్రేమించేటటువంటి సంఘంలో ఇప్పటి వరకు ఎవరూ కూడా నాకు వ్యతిరేకంగా తయారు కావడం కానీ, నాకు వ్యతిరేకంగా కామెంట్లు చేయటం కానీ, వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, ఎస్, కల్వరి టెంపుల్ సభ్యులు కానటువంటి వాళ్ళు, ఈ సేవను అభివృద్ధిని చూసి ఓరవం లేనటువంటి వాళ్ళు, సత్యము తెలియక అసత్యాన్ని ప్రచారం చేసేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. నా బిడ్డలు కాని వాళ్ళు నా గురించి ఏమైనా మాట్లాడచ్చు, నేను పట్టించుకోను, కానీ నా బిడ్డలుగా పిలువబడుతున్న వారు ఇప్పటి వరకు పళ్ళెత్తి మాట అనలేదు. కారణం తెలుసా? వారు దేవుణ్ణి ప్రేమించేవారిగా తయారు చేసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. వాక్యాన్ని ప్రేమించేవారిగా తయారు చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి దేవుణ్ణి వాక్యాన్ని ప్రేమించేటటువంటి సమాజం తయారు చేస్తే వాడు ఖచ్చితంగా సేవకుని కూడా ప్రేమిస్తారు. ఈరోజు మీ సంఘము దేవుణ్ణి ప్రేమించే సంఘంగా, వాక్యాన్ని ప్రేమించే సంఘంగా, ఫలితంగా మీ సేవకుని ప్రేమించే సంఘంగా మీ సంఘం ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ రోజు దేవుడు అంటే లెక్కలేదు, దేవుని యొక్క వాక్కు అంటే లెక్కలేదు, కాబట్టి దేవుని సేవకుడు అంటే లెక్కలేదు. దేవుని సేవకులను లెక్క లేకుండా మాట్లాడేవాళ్ళు ఎవరు తెలుసా? దేవుడు అంటే లెక్కలేని వాళ్ళు, దేవుని వాక్యం అంటే లెక్కలేని వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎక్కడ కనిపించినా, ఎక్కడ వాగుతున్నా సమర్థించకండి, తగిన బుద్ధి చెప్పండి, లేకపోతే పోయే కాలం వస్తుంది. మన కళ్ళ ముందే ఆ శిక్షను కల్లారా చూస్తాం. అది రేపో ఎల్లుండో, వచ్చే నెల, వచ్చే సంవత్సరం చెప్పలేం కానీ ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తాం. ఒక సేవకుడు నాకు తెలుసు, హెచ్చరిక చేశాను, నా మాట వినలేదు. అతనుకున్న జబ్బు ఏంటంటే దేవుని వాక్యాన్ని వేలాకోలం చేస్తాడు. అతను పాటలు పాడేవాడు. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను, అతను పాటలు పాడడానికి వచ్చాడు. ఒకే మీటింగ్లో కలుసుకున్నాం, ఒకే చోట ఉండాల్సి వచ్చింది. ఆ మీటింగ్లో భోజన ఏర్పాట్లు చేసిన వాళ్ళు వచ్చి, అయ్యా భోజనానికి రండి అని అంటే, తమాషాగా, ఇంకా నా సమయము రాలేదు అంటాడు. ఆ మాట ఎవరన్నారు చెప్పండి? యేసుక్రీస్తు అన్నాడు, బ్రదర్ మీకు చికెన్ ఇష్టమా? నీవన్నట్టే. ఆ మాట ఎవరన్నారు? యేసుక్రీస్తు అన్నాడు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు చెప్పిన మాటల్ని జోక్గా తీసుకుని మాట్లాడేవాడు. నేను చెప్పాను, అది తమాషాగా ఉందేమో నీకు, ఈ విధంగా వాగటము, ఈ విధంగా మాట్లాడడం నీకు తమాషాగా ఉందేమో, జాగ్రత్త, నీకు క్షేమం కాదు. లేదు బ్రదర్, ఏదో తమాషాగా అందరు నవ్వించడానికి, ఏదో నా చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వించడానికి, వాళ్ళని కవ్వించడానికి అలా మాట్లాడుతూ ఉంటాను. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వించడానికి, వాళ్ళ చేత చప్పట్లు కొట్టించుకోవడానికి, నువ్వు కవ్వించడానికి మాట్లాడుతున్నావేమో, కానీ దేవుని కోపాన్ని రేపుతున్నావు, జాగ్రత్త అని నేను కారులో వస్తూ నాతో పాటు కారులో కూడా ప్రయాణం చేశాడు, రైల్వే స్టేషన్కు ఎక్కడికి వస్తున్నాడు, కారులో కూర్చుని చెప్పాను. ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు వస్తున్నావని తెలిస్తే మాత్రం పొరపాటు కూడా ఆ మీటింగ్ నేను రాను. ఎందుకని? నువ్వు దేవుని వాక్యాన్ని వెటకారంగా నువ్వు తీసుకుని మాట్లాడుతున్నావు, వేలాకోలం చేస్తున్నావు, దేవుడు నిన్ను శిక్షిస్తాడని చెప్తున్నాను. జాగ్రత్త, మనసు మార్చుకో, మాట తీరు మార్చుకో. ఖచ్చితంగా హెచ్చరిక చేశాను. కొంచెం మనసులో నొచ్చుకున్నాడు, ఏంటి ప్రజ అంత సీరియస్గా మాట్లా, నేను సీరియస్గా మాట్లాడుతూ నిన్ను ప్రేమించి నీ బాగుని కోరే, జాగ్రత్త చెప్పాను, హెచ్చరిక చేశాను. ఆ తర్వాత ఏమైపోయి నాకు తెలియదు, వార్త వచ్చింది, రైల్వే ట్రాక్ దాడుతున్నాడు, రైలు వచ్చి గుద్దింది, చచ్చిపోయాడు. హెచ్చరిక చేస్తున్నాను ఒక సేవకునిగా. సేవకులను విమర్శించు మాకు, సేవకులను నిందించు మాకు,
బేతేలు అనగా దేవుని మందిరము, దేవుని మందిరము అనే స్థలములో ప్రవక్తను ఇష్టం వచ్చినట్టుగా పర్సనాలిటీని పెట్టి మాట్లాడినటువంటి వాళ్ళను దేవుడు చంపి పడేశాడు. నిన్ను ఎలా ఉండనిస్తాడు? జాగ్రత్త, ఆ రోజు రాకమునిపే పశ్చాత్తాపడు. అలాంటి వాడిని సమర్థించే వాళ్ళు వినండి, 42 మంది చంపబడ్డారు, ఒక్కడు కాదు ఇద్దరు కాదు. అలాంటి వాళ్లను సమర్థించే వాళ్ళకు కూడా అదే శిక్ష రాబోతుంది. జాగ్రత్త పడమని హెచ్చరిక చేస్తున్నాను. అలాగే మనం సేవకులను విమర్శించొద్దు. కల్వరి టెంపుల్లో ఏ సేవకుడిని వ్యక్తిగతంగా మనం విమర్శించు. ఒకవేళ ఏదైనా సేవకుడు వాక్యానికి విరుద్ధంగా బోధిస్తున్నట్లయితే అది సత్యం కాదు. అటువంటి బోధను విశ్వసించకండి, అటువంటి బోధను నమ్మకండి. ఆ బోధ సత్యం కాదు, వాక్యానికి విరుద్ధము. ఆ సేవా విధానము అది ప్రమాదకరము. దయచేసి వినండి, యేసుక్రీస్తు పాపిని ప్రేమించాడు, తను చేసే పాపాన్ని మాత్రం ద్వేషించాడు. మనం సేవకులందరినీ ప్రేమిస్తాం. ఆ సేవకులు ఒకవేళ చేసే సేవ విధానం వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ విషయంలో మన స్టాండ్ ఏమిటో మనం తెలియజేస్తాం. దీన్ని మనం విశ్వసించాం. ఇది వాక్యానుసారం కాదు, ఇది దేవుని చిత్తానుసారమైన వాక్య బోధ కాదు అని చెప్తాను తప్పించి ఒక సేవకులను పర్సనల్గా అటాక్ చేసే ప్రయత్నం ఎప్పుడు చేయను. ఎందుకని? శత్రువును కూడా ప్రేమించవలసిన వాళ్ళం మనం. భక్తులైన పౌలు అంటాడు, కక్షచాతో మిషచాతో సువార్త ప్రకటించబడుతుంది, ప్రకటించనివ్వండి. ఈరోజు ఈ మాటలు వింటున్నా కల్వరి టెంపుల్ సంఘమా, సేవకులు ఎవరిని కూడా విమర్శించకండి, ద్వేషించకండి, దూషించకండి. ఒకవేళ ఏ సేవకుడైనా వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నట్లయితే ప్రార్థన చేయండి, ప్రభువుకి అప్పగించండి. అదే సమయంలో మీరు మాత్రం అటువంటి సేవకునితో సమ్మతించకండి, అటువంటి సేవకుని అంగీకరించకండి. ఆ రోజు ఎలీషాను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాగితే దేవుడు చూస్తూ చూస్తూ ఉండలేకపోయాడు, దేవుడు చంపి పడేశాడు. అటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితికి స్థాయికి ఏ రోజు మనం చేరకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి ఎలీషా, దేవుని మందిరము అని పిలువబడిన బేతేలులో దేవుని సేవకుడు అవమానపరచబడ్డాం. దారుణం, దేవుని మందిరాల్లో ఈరోజు దేవుని సేవకులు అపహసించబడుతున్నారు. దారుణం, అపహసించేవాళ్ళు, నిందించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు సైతాను సంబంధులు, సైతాను బిడ్డలు రోజు రోజుకు చెలరేగిపోతున్నారు. దారుణం ప్రభువా, ఏ ఉద్దేశంతోనైతే ఆ రోజు అంతమంది యవ్వనస్తులు చేసిన తప్పును తట్టుకోలేక శిక్షించావో అదే దేవుడు గనుక ఈరోజు ఏ సేవకుణ్ణైతే సంఘంలోనే సంఘం బయట విమర్శిస్తూ, దూషిస్తూ, ద్వేషిస్తూ, అపహాస్యం చేస్తూ, మానసికంగా కృంగదీస్తూ, బహిరంగంగా గాయపరుస్తున్నారో వారిని మీ చేతికి అప్పగిస్తున్నాను. తగిన శాస్తి వారికి చేయండి. లేని ఎడల వాళ్ళ రోజులు, రాబోయే రోజులు ఇంకా పేట్రేగి తమ జీవితాన్ని, తమ బ్రతుకును భ్రష్టత్వంతో నింపుకొని తిన్నగా నరకానికి పోయే రోజు రాకమునిపే వారు తప్పును తెలుసుకుని లాగున, పశ్చాత్తాపడులాగున వారికి బుద్ధి చెప్పండి. అలాగే మా కల్వరి టెంపుల్లో ఉన్న సభ్యులు, ఈ వాక్యాన్ని ప్రేమించేటటువంటి ఆత్మీయులు, వారి వారి సంఘంలో ఉన్న కాపరిని ప్రేమించే, సంఘ కాపురు అందించే వాక్యాన్ని అంగీకరించే, ఫలితంగా నిన్ను ఘనపరిచే ఆత్మీయత ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుక్కట్పల్లి, హైదరాబాద్ 72.